ఇస్ శ్రవంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనలో కొంతమంది పొద్దున లేచి పాదం కింద పెట్టలేకపోతారు పెడదామనేసరికి విపరీతమైన నొప్పి వస్తుంది దాన్ని మనం హీల్ పెయిన్ అంటాం హీల్ పెయిన్ అంటే ఏంటి ఎందుకు వస్తుంది వస్తే ఏం చేయాలో తెలుసుకుందాం హీల్ పెయిన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి మనం ఎక్కువగా ఫీమేల్స్ లోనే చూస్తాం కంపేర్ టు మేల్స్ మనం కంటిన్యూగా నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేచేసరికి లేవలేము కానీ కొద్దిగా ముందుగా స్టెప్స్ వేస్తే తగినట్టు ఉంటుంది అలాగే కొన్ని గంటలు ఊర్చున్న తర్వాత కూడా అలాగే పెయిన్ వస్తుంది మళ్ళీ లేచి నడిస్తే ఏదో విధంగా కొద్దిగా తగినట్టు ఉంటుంది ఎగ్జాక్ట్ గా హీల్ పెయిన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే నా పక్కన ఒక ఇమేజ్ ఉంది కదా చూడండి మీకు రెడ్ కలర్ లో ఇట్లా సర్కిల్ లో మార్క్ చేసి ఉంది కదా ఎగ్జాక్ట్ గా మనకి పాదం దగ్గర హీల్ పెయిన్ అనేది అక్కడే వస్తుంది ఈ గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ని మనము మెడికల్ టర్మినాలజీ లో ప్లాంటర్ ఫెసైటిస్ అని అంటాము రీజన్ అనేది చెప్పలేమండి ఎగ్జాక్ట్ గా దీని వల్లనే హీల్ పెయిన్ వస్తుంది అనేది మనం ఏం చెప్పలేము రెండు మూడు రీజన్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు సపోజ్ హీల్ బోన్ అనేది ఉంటుంది కదా మన పాదం దగ్గర ఆ బోన్ కి స్కిన్ కి మధ్యలో ఫ్యాట్ ప్యాడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఫ్యాట్ ప్యాడ్ ఏమవుతుందంటే అప్పుడప్పుడు హార్డ్ అయినా లేకపోతే అది బ్రేక్ అయినా కానీ మన వెయిట్ అంతా ఆ బోన్ మీద పడుతుంది పడడం వల్ల కూడా హీల్ పెయిన్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకొక ఇమేజ్ లో మీకు ఇలా గుత్తిలాగా ఉండి ఇలా కొంచెం ముందుకొచ్చి ఫైవ్ పార్ట్స్ గా ఇలా డివైడ్ అయ్యి ఉంది మీకు ఇలా పిక్ లో చూస్తే అర్థమవుతుంది దాన్ని ప్లాంటర్ ఫేషియా అంటాము రెడ్ కలర్ లో కింద గుత్తిలా ఉంది కదా అక్కడే మనకి హీల్ పెయిన్ అనేది వస్తుంది అప్పుడప్పుడు ఈ ప్లాంటర్ ఫేషియా అనేది రప్చర్ అవుతుంది లేకపోతే ఓవర్ యూజ్ బాగా యూజ్ చేయడం అంటే ఎక్కువగా నిల్చోవడము ఎక్కువగా నడవడం చేస్తే కూడా రప్చర్ అవుతుంది అలాంటి టైంలో కూడా మనం పెయిన్ అనేది చూస్తాం ఇమేజ్ లో చూసినట్టయితే ఈ ప్లాంటర్ ఫేషియా టోస్ నుంచి హీల్స్ వరకు కనెక్ట్ అయి ఉంటుందండి మొత్తం పాదం మొత్తం ఇది ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది ఇది రప్చర్ అయితే టైట్ గా అయిపోతుంది అయిపోయి పెయిన్ వస్తుంది ఇంకొకటి ఎప్పుడైనా మనకి ఓల్డ్ ఇంజురీస్ ఎప్పుడైనా మీ పాదానికి ఇంజురీ ఏదైనా అయినా కానీ రేర్లీ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా పెయిన్ అనేది వస్తుంది ఆర్థరైటిస్ కూడా రీజన్ అవ్వచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అవుతుంది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటే గౌట్ అనే ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది సో ఇలాంటి వాటిలలో కూడా మనకి హీల్ పెయిన్ అనేది వస్తుంది రీజన్స్ తెలుసుకున్నాం కదా ట్రీట్మెంట్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ చాలా సివియర్గా ఉంది భరించలేము అంటే ఏదో విధంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తాం ఇంకొన్ని కండిషన్స్లో సర్జరీస్ కూడా చేస్తారండి హీల్ని కరెక్ట్ చేస్తారు సర్జరీ చేసి సో ఇవన్నీ కాకుండా మనం సెల్ఫ్గా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ త్రీ డేస్ ఇప్పుడే పెయిన్ స్టార్ట్ అయ్యింది అంటే ఫస్ట్ త్రీ డేస్ ఐస్ మసాజ్ చేయాలి త్రీ డేస్ కంటిన్యూగా ఇంకా పెయిన్ ఉంది అంటే ఫోర్త్ డే నుంచి హాట్ ప్యాక్స్ యూజ్ చేయాలి మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఒక పీస్ ఆఫ్ క్లాత్ లో ఐస్ క్యూబ్స్ తీసుకొని రౌండ్గా మసాజ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫోర్త్ డే నుంచి అదే ప్లేస్లో హాట్ ప్యాక్స్ పెట్టండి స్వెల్లింగ్ రెడ్నెస్ అనేది తగ్గుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత నేను చెప్పిన ఎక్సర్సైజెస్ చేసేయండి ఫస్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఈ పాదం కింద ఉన్న మజిల్స్ని మనం ఇంట్రెన్సిక్ మజిల్స్ అంటాము ఆ మజిల్స్ మనం స్ట్రెంథనింగ్ చేయాలి అప్పుడు పెయిన్ తగ్గుతుంది బెడ్షీట్ని ఫోల్డ్ చేసినట్టు చేయాలి ఈ ఇమేజ్లో చూపించినట్టు అలా చేసి వదిలేసేయాలి అలా ఒక ఫైవ్ టైమ్స్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయాలి ఇంకా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళొచ్చు ఫైవ్ టు టెన్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ అలా సెకండ్ ఎక్సర్సైజ్ ప్లాంటర్ ఫేషియా స్ట్రెచ్ ఇప్పుడు మనం కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని ఫేషియాని స్ట్రెచ్ చేయాలి చూడండి ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు అలా వెనక్కి లాక్కున్నాం అనుకో మీకు ఇక్కడ ప్లాంటర్ ఫేషియా అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట సో ఎలాస్టిసిటీ ఇంక్రీజ్ అయ్యి పెయిన్ అనేది తగ్గుతుంది టెన్ సెకండ్స్ అలా హోల్డ్ చేసి ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేస్తే సరిపోతుంది థర్డ్ ఎక్సర్సైజ్ మీ ఇంట్లో మీకు అవైలబుల్ అయ్యేది ఏదైనా సరే కొద్దిగా పొడుగ్గా రౌండ్గా ఉండేది ఫోమ్ రోలర్ ఉండాలి దాని మీద మనం పాదం పెట్టి రోల్ చేయాలి ముందుకు వెనక్కి అలా చేయడం వల్ల ఇక్కడ లాంగిట్యూడినల్ ఆర్చ్ అనేది ఇంప్రూవ్ అయ్యి ప్రెషర్ రిలీజ్ చేస్తుంది మనకి ఆటోమేటిక్గా పెయిన్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఫుట్వేర్కి వస్తే సాఫ్ట్గా ఉన్నది ప్రిఫర్ చేయాలి మైక్రోసెల్యులర్ రబ్బర్ ఫుట్వేర్స్ ప్రిఫర్ చేయాలి మనం ఈ పార్ట్ని రెస్ట్లో అస్సలు ఉంచలేము మనం డే బై డే కంపల్సరీ మన హీల్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి హీల్ కుషన్స్ లేకపోతే సిలికాన్ కప్పుని ఇమేజెస్లో చూపిస్తున్నాను కదా మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ అవుతాయి ఎందులోనైనా అవైలబుల్ అవుతాయి మీరు పర్చేస్ చేసుకొని మీరు వేసుకునే షూస్లో అది పెట్టారనుకోండి చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది పెయిన్ తగ్గుతుంది తెలుసుకున్నారు కదా అన్నీ ఫాలో అవ్వండి టేక్ కేర్ ఆఫ్ యువర్ హీల్ స్టే హెల్దీ స్టే హ్యాపీ